యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఒకటవ బుధవారము ఆయనను మనము ఏదేని కోరినచో ఆయన తప్పక వినును మొదటి పఠనము సమూవేలు మొదటి గ్రంథము మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదవ వచనం వరకు మరియు పంతొమ్మిదవ వచనము నుండి ఇరవయవ వచనం వరకు బాలుడైన సమూవేలు ఏలి పర్యవేక్షణ క్రింద యావేకు పరిచర్య చేయుచుండెను ఆ రోజులలో యావే వాక్కు చాలా అరుదుగా వినిపించడిది ప్రభువు సాధారణముగా సాక్షాత్కారమయ్యడివాడు కాడు ఒకనాటి రాత్రి ఏలి పరుండియుండెను అతని కళ్ళకు మసకలు క్రమ్మియుండుటచే చూపనందయ్యను ప్రభువు ముందుట వెలుగుచున్న దీపము ఇంకను ఆరిపోలేదు సమూవేలు కూడా ప్రభు మందిరమున దైవ మందసమునొద్ద పడుకొని నిద్రించుచుండెను అప్పుడు ప్రభువు సమూవేలును పిలచెను అతడు లేచి గభాలున ఎద్దకు పరిగెత్తుకొని పోయి నీవు నన్ను పిలిచితివి కదా ఇదిగో వచ్చితిని అనెను ఏలి నేను నిన్ను పిలువలేదు వెళ్ళి పడుకొనుము అని చెప్పెను బాలుడు వెళ్ళి పరుండెను యావే సమూవేలును మరలా పిలిచెను అతడు లేచి ఏలి చెంతకుపోయి నీవు నన్ను పిలిచితివి కదా ఇదిగో వచ్చి తిని అనెను ఏలి నాయనా నేను నిన్ను పిలువలేదు వెళ్ళి పడుకొమ్ము అనెను సమూవేలునకు యావేను గూర్చి ఇంకా తెలియదు యావే వార్త అతనికి ఇంకా వినిపింపలేదు ప్రభువు సమువేలును మూడవసారి కూడా పిలిచెను అతడు లేచి ఏలీ దగ్గరకు వెళ్ళి నీవు నన్ను పిలిచితివి కదా ఇదిగో వచ్చి తిని అనెను ప్రభువే బాలుని పిలుచుచున్నాడని ఏలి అప్పుడు గ్రహింపగలిగెను అతడు సమూవేలుతో వెళ్ళి పడుకుమ్ము నిన్నెవరైనా పిలిచినచో ప్రభు ఆనతి ఇమ్ము నీ దాసుడు ఆలించుచునే ఉన్నాడు అని పలుకుము అని చెప్పెను సమూవేలు వెళ్ళి తన తావున పరుండెను అంతటా ప్రభువు సమూవేలు చెంత నిలిచి వెనుకటి మాదిరిగా సమూవేలు అని పిలిచెను అతడు ఆనతి ఇమ్ము నీ దాసుడు ఆలించుచునేయున్నాడు అనెను సమూవేలు పెరిగి పెద్దవాడయ్యను ప్రభువు అతనికి తోడుగా నుండెను కావున అతడు పలికిన పలుకొక్కటియు వ్యర్థము కాలేదు దాను నగరము నుండి బెర్షబా వరకు గల ఇజ్రాయేలు ప్రజలందరూ సమూవేలు యావే ప్రవక్త అయ్యనని తెలుసుకొనిరి ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నీ ఆజ్ఞలను పాటించుటకు వచ్చి తినని నేను పలికితిని నీ చిత్తము పాటించుటయే నాకు పరమానందము ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నుండి ముప్పై తొమ్మిదవ వచనము వరకు పిదపయేసు ఆ ప్రార్థనా మందిరము నుండి యాకోబు యోహానులతో తిన్నగా సిమోను ఆంధ్రేయుల ఇంటికి పోయెను అప్పుడు సిమోను అత్త జ్వరముతో మంచము పట్టియుండెను వారు ఆమె విషయమును ఆయనకు తెలిపిరి ప్రభువు సమీపించి ఆమె చేతిని పట్టి లేపగా జ్వరము వీడిపోయెను అంతటా ఆమె వారికి పరిచర్య చేయసాగెను సాయం సమయమున ప్రజలు సకల వ్యాధిగ్రస్తులను దయ్యము పట్టిన వారిని యేసు వద్దకు తీసుకుని వచ్చిరి ఆ పురవాసులు అందరును ఆ ఇంటి వాకిట గుమిగూడిరి అప్పుడు అనేక వ్యాధులచే బాధపడుచున్న వారందరూ యేసు స్వస్థపరచి పెక్కు దయ్యములను వెడలగొట్టెను తనను వలన ఆయన ఆ దయ్యములను మాటలాడనీయలేదు ఆయన వేకువ జాముననే లేచి ఒక నిర్జన ప్రదేశమునకు పోయి ప్రార్థన చేయనారంభించెను సిమోను అతని సహచరులు ప్రభువును వెదుకుచు వెళ్ళి ఆయనను కనుగొని అందరు మిమ్ము వెదుకుచున్నారు అని చెప్పిరి మనము పరిసర గ్రామములకు పోవుదము రెండు అచ్చట కూడా నేను సువార్తను ప్రకటింపవలయును ఇందుకొరకే నేను బయలుదేరి వచ్చి అని ఆయన వారితో చెప్పెను ఆయన ప్రార్థనా మందిరములలో స్వార్థను ప్రకటించుచు దయ్యములను వెడలగొట్టుచు గల్లీయ సీమయందంతటా పర్యటించెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక